వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డిజిటల్ లాజిక్ డిజైన్ ఆర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్లో సింగిల్ బిట్ కంపారిటర్ని ఎలా డిజైన్ చేయాలో డిస్కస్ చేద్దాం. మీకు ఎందుకు వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఫస్ట్ అసలు సింగిల్ బిట్ కంపారిటర్ అంటే డెఫినేషన్ చూద్దాము. సింగిల్ బిట్ కంపారిటర్ ఈజ్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్ యూజ్ ఫర్ కంపారింగ్ టూ బైనరీ నెంబర్స్ హ్యావింగ్ సింగిల్ బిట్ ఈచ్. సో ఈ సింగిల్ బిట్ కంపారిటర్ అనేది కూడా ఒక కాంబినేషనల్ సర్క్యూటే. సో ఈ కాంబినేషనల్ సర్క్యూట్ దేనికి యూజ్ అవుతుంది? ఏదైనా బైనరీ నెంబర్స్ టూ ఓన్లీ వన్ బిట్తో ఫామ్ అయితే, ఆ ఒక్కొక్క బిట్తోనే ఫామ్ అయిన బైనరీ నెంబర్స్ ఉంటే ఆ బైనరీ నెంబర్స్ని కంపేర్ చేసి విచ్ ఈస్ గ్రేటర్ విచ్ ఈస్ లెసర్ ఆర్ బోత్ ఆర్ ఈక్వల్ అని కంపారిజన్ అంటే ఏంటి? మనం దేనినైనా కంపేర్ చేస్తే, టూ నెంబర్స్ని కంపేర్ చేస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుంది? ఏది బిగ్గో వస్తుంది, లేకపోతే ఏది స్మాల్లో వస్తుంది, లేకపోతే ఆ రెండు ఈక్వల్లే అని వస్తుంది మనకి రిజల్ట్. సో ఆ విధంగా ఏదైనా ఒక టూ బైనరీ నెంబర్స్ లైక్ ఏబి అనుకోండి, ఆ బైనరీ నెంబర్స్ ఓన్లీ వన్ బిట్ యూజ్ అయ్యి ఫామ్ అవుతాయి, అయితే 01 ఆర్ 10 ఇలా ఓన్లీ సింగిల్ బిట్ యూజ్ చేసుకుని ఫామ్ అయ్యే బైనరీ నెంబర్స్ని కంపేర్ చేయడానికి, కంపేర్ చేసి మనకి ఏమిస్తే అవుట్పుట్, ఏ గ్రేటర్ దాన్ బీనా, లేకపోతే ఏ లెస్ దాన్ బీనా, ఆర్ ఈక్వల్ టు బీనా అని చెక్ చేసి అని చెప్తుంది మనకి. సో అలా కంపేర్ చేసి మనకి రిజల్ట్ ఇవ్వడానికి యూస్ అయ్యే కాంబినేషన్ సర్క్యూట్ని మనము సింగిల్ బిట్ కంపారేటర్ అంటారు. సో సింగిల్ బిట్ కంపారేటర్ అని ఎందుకు అంటున్నాము? మనం కంపేర్ చేసుకునే బైనరీ నెంబర్స్కి ఓన్లీ వన్ సింగిల్ బిట్ యూస్ అయ్యి మాత్రమే ఫామ్ అవుతాయి, అందుకని దీన్ని సింగిల్ బిట్ కంపారేటర్ అంటాం. సో ఇప్పుడు ఈ సింగిల్ బిట్ కంపారేటర్ని మనం డిజైన్ చేయాలి. సో ఇది ఏమన్నాము? కాంబినేషనల్ సర్క్యూట్ అన్నాం. సో ఏ కాంబినేషనల్ సర్క్యూట్ డిజైన్ చేయడానికైనా మనం ఒక ఫైవ్ స్టెప్స్ అనేవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇది బ్లాక్ డయాగ్రామ్. సో సింగిల్ బిట్ కంపారేటర్, సో టూ ఇన్పుట్ ఏబి అనే టూ బైనరీ నెంబర్స్ని కంపేర్ చేసి ఏ గ్రేటర్ దాన్ బిఆ, ఏ లెస్ దాన్ బిఆ, ఏ ఈక్వల్ టు బి అని చెప్తుంది. సో ఇప్పుడు దీన్ని డిజైన్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ డెఫినేషన్. మనం అర్థం చేసుకున్నాము కదా, సో కంపారేటర్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది అందా చేసుకున్నాము. నెక్స్ట్ డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. సో మనకి అర్థమైందా, అప్పుడు ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏమేమి ఉంటాయో ఈ సింగిల్ బిట్ కంపారేటర్కి? ఏముంటాయి ఇన్పుట్స్? ఏబి టూ బైనరీ నెంబర్స్, ఆ బైనరీ నెంబర్స్ కూడా టూ ఒక్కొక్కటి కూడా ఓన్లీ వన్ బిట్ యూస్ చేసుకునే ఫామ్ అవ్వాలి, అవి ఇన్పుట్స్. అవుట్పుట్ ఏమొస్తుంది? ఏ గ్రేటర్ దాన్ బీనా, ఏ లెస్ దాన్ బీనా, ఏ ఈక్వల్ టు బీనా అని చెప్తుంది. సో మన ప్రాబ్లమ్కి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? టూ ఇన్పుట్స్ అండ్ త్రీ అవుట్పుట్స్. సో నెక్స్ట్ స్టెప్ కూడా అయిపోయింది, ఇన్పుట్ అవుట్పుట్ ఐడెంటిఫికేషన్ కూడా అయిపోయింది. థర్డ్ స్టెప్, డిరైవ్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ఈచ్ ఆఫ్ ద అవుట్పుట్ ఫ్రమ్ ద రిలేషన్షిప్ ఆఫ్ ద గివెన్ ఇన్పుట్స్. సో ప్రతి అవుట్పుట్కి కూడా ట్రూత్ టేబుల్ అనేది జనరేట్ చేయాలి. దేన్ని యూజ్ చేసుకుని? ఇన్పుట్ యూజ్ చేసుకుని. ఓకే, సో ఇప్పుడు ఇది మనం ట్రూత్ టేబుల్ రాద్దాం. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి? టూ ఉన్నాయి, ఏ బి. సో ట్రూత్ టేబుల్లో ఎంట్రీస్ ఎన్ని ఉంటాయి మనకి? 4 0 0 0 1 1 0 1 1. సో నెక్స్ట్ అవుట్పుట్స్ ఏంటి? ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి, ఏ ఈక్వల్ టు బి. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? ఫస్ట్ ఏ గ్రేటర్ దాన్ బీకి రాద్దాము అవుట్పుట్. ఏ వాల్యూ ఎంత? 0. బి వాల్యూ ఎంత? 0. ఏ గ్రేటర్ దాన్ బి ట్రూనా? నో, నాట్ ట్రూ. సో ఈ వాల్యూ 0. నెక్స్ట్ ఏ వాల్యూ? 0. బి వాల్యూ 1. సో ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ ట్రూనా? నో, ఫాల్స్. నెక్స్ట్ ఏ వాల్యూ 1, బి వాల్యూ 0. ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ ట్రూనా? ట్రూ. సో ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ ట్రూ అవుతా? నో. సో ఇక్కడ 0 రాసా. అర్థమైంది కదా ఈ అవుట్పుట్ ఎలా రాసాము? సేమ్ ఏ లెస్ దాన్ బి కూడా రాద్దాం. సో బోత్ ఇన్పుట్ 0 0 అయినప్పుడు ఏ లెస్ దాన్ బి వాల్యూ ఫాల్స్ అవుతుంది. సో 0. నెక్స్ట్ ఏ 0, బి 1 అయినప్పుడు ఏ లెస్ దాన్ బి కండిషన్ ట్రూ. సో అవుట్పుట్ వాల్యూ ఇస్ 1. నెక్స్ట్ ఏ 1, బి 0 అయినప్పుడు ఏ లెస్ దాన్ బి కండిషన్ ఈస్ ఫాల్స్. సో ద అవుట్పుట్ ఈస్ 0. ఏ 1, బి 1 అయినప్పుడు కూడా ఏ లెస్ దాన్ బి కండిషన్ ఫెయిల్. సో ద అవుట్పుట్ ఈస్ 0. నెక్స్ట్ ఈక్వల్ టు బి. సో ఏ 0, బి 0 అయినప్పుడు ఏ ఈక్వల్ టు బి కండిషన్ ట్రూ. సో 1. 0 1 అయినప్పుడు 0. 1 0 అయినప్పుడు కూడా కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఏ ఈక్వల్ టు బి 0. 1 1 అయినప్పుడు రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 1. సో ఇప్పుడు ట్రూత్ టేబుల్ వస్తాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫోర్త్ స్టెప్? సింప్లిఫై ద బులియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈచ్ ఆఫ్ ద అవుట్పుట్ బై యూజింగ్ ద
కే మ్యాప్ యూజ్ చేసుకుని సింప్లిఫై చేయాలి. సో కే మ్యాప్ ప్రతి అవుట్పుట్కి రాయాలి. ఇక్కడ అవుట్పుట్ ఏమేమి ఉన్నాయి, ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి, ఏ ఈక్వల్ టు బి. కానీ సింపుల్ ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి చెక్ చూసుకుంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి, ఓన్లీ వన్ ఉన్నాయి. సో మోర్ దాన్ వన్ వన్స్ ఉంటే అప్పుడు మనం కే మ్యాప్ యూజ్ చేసుకుని సింప్లిఫై చేసుకోవచ్చు, స్క్వేర్స్ని కంబైన్ చేసుకుని. కానీ వన్నే ఉందిగా, వన్ ఉంటే మనం ఏమి పాసిబుల్ ఉండదు కదా ఇంకా కంబైన్ చేయడానికి, డైరెక్ట్గా మనం అవుట్పుట్ రాసేసుకోవచ్చు. సో ఏ గ్రేటర్ దాన్ బికి బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, వన్ ఎక్కడుంది, ఏ బి డాష్. సిమిలర్లీ అలాగే ఏ లెస్ దాన్ బి కూడా ఓన్లీ వన్ వన్ ఉంది. సో దీనికి కూడా మనకి ఏ మ్యాప్ రాయక్కర్లేదు. సో ఎక్కడుంది వన్ను, ఏ జీరో, సో ఏ డాష్ బి వన్, ఏ డాష్ బి. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు బి దగ్గర చూడండి టూ వన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం కే మ్యాప్ రాయొచ్చు. సో కే మ్యాప్ అంటే టూ ఇన్పుట్స్ కాబట్టి టూ వేరియబుల్ కే మ్యాప్, ఫోర్ స్క్వేర్స్ ఉంటాయి, ఏబి జీరో వన్ జీరో వన్, ఎక్కడెక్కడ వన్స్ ఉన్నాయి, జీరో జీరో దగ్గర వన్, వన్ వన్ దగ్గర వన్. సో ఇది ఏమైనా మనకి స్క్వేర్స్ గ్రూపింగ్ పాసిబుల్ అవుతుందా, ఫస్ట్ ఫోర్ స్క్వేర్స్ అవ్వదు, టూ స్క్వేర్స్ అవ్వదు. సో డైరెక్ట్గా మళ్ళీ అగైన్ వన్ వన్ని రాసుకోవడమే. ఓకే, దీనికి ఏమొస్తుంది, ఏ డాష్ బి డాష్, ఈ ఫస్ట్ వన్కి ఏ డాష్ బి డాష్, ఈ వన్కి ఏబి. ఏబి అంటే ఇది మొత్తాన్ని మనం ఎలా అనుకోవచ్చు, ఏ ఎక్స్క్లూజివ్ నార్ బి అనుకోవచ్చు కదా. సో ఇప్పుడు మినిమైజ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ కదా, అన్ని అవుట్పుట్స్కి వచ్చినాయా, ఏ గ్రేటర్ దాన్ బీకేమో ఏ డాష్ ఏబి డాష్, ఏ లెస్ దాన్ బీకేమో ఏ డాష్ బి, ఏ ఈక్వల్ టు బీకేమో ఏ ఎక్స్క్లూజివ్ నార్ బి, అన్నిటికి వచ్చినాయి కదా. సో వాట్ ఈస్ ద లాస్ట్ స్టెప్, డ్రా ద లాజిక్ డయాగ్రామ్ దట్ రిప్రజెంట్స్ ద మినిమైజ్డ్ బూలియన్ ఎక్స్ప్రెషన్. సో ఫర్ ఈచ్ అవుట్పుట్, సో మినిమైజ్డ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ వచ్చేసిన తర్వాత ఆ మినిమైజ్డ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ రిప్రజెంట్ చేస్తే సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేస్తే మనకి అదే సింగిల్ బిట్ కంపరేటర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అవుతుంది. సో చూడండి ఎలా రాయాలి చూపిస్తాను. ఏ నెక్స్ట్ నాట్ గేట్ ఒకటి రాయండి, ఏ నాట్, నెక్స్ట్ బి నాట్ గేట్ రాయండి, బి నాట్. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏ గ్రేటర్ దాన్ బీకి ఏంటి, ఏ బి డాష్, ఏ బి డాష్ అంటే ఇది కదా బి డాష్ అండ్ గేట్. నెక్స్ట్ ఏ డాష్ బి, ఏ డాష్ అంటే ఇది బి అంటే ఇది. ఓకే అండ్ గేట్. సో ఇది ఏ గ్రేటర్ దాన్ బీకి, ఇది ఏ లెస్ దాన్ బీకి. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బీకి ఏంటి, ఏ ఎక్స్క్లూజివ్ నార్ బి. సో ఏ ఎక్స్క్లూజివ్ నార్ బి, దిస్ ఇస్ ద ఏ లైన్, దిస్ ఇస్ ద బి లైన్. సో ఎక్స్క్లూజివ్ నార్ గేట్ ఏంటి ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఎక్స్క్లూజివ్ ఆర్కి నాట్ అప్లై చేస్తే ఎక్స్క్లూజివ్ నార్. ఇది దేనికి, ఏ ఈక్వల్ టు బి. సో ఇదే సింగిల్ బిట్ కంపరేటర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. అర్థమైంది కదా మనం సింగిల్ బిట్ కంపరేటర్ని ఎలా డిజైన్ చేయాలో. ఏ కాంబినేషనల్ సర్క్యూట్ అయినా మనకు ఆ ఫైవ్ స్టెప్స్ గుర్తుంటే ట్రూత్ టేబుల్ ఎలా రాయాలి, ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఐడెంటిఫై చేసుకోగలిగి ట్రూత్ టేబుల్ రాసి మనకి ఏమేమి ఐడియా ఉండాలి ఉంటే మనం ఈజీగా ఎంత పెద్ద ప్రాబ్లమ్నైనా ఎలాంటి ప్రాబ్లమ్నైనా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు.